దాసి అనేది అదే అంటే తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి సినిమా. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసి అవార్డ్స్ తీసుకొచ్చిన సినిమా. ఆ సినిమాలో మీరు ఒక భాగస్వామి గారు. అసలు అర్చనకు కూడా ఆమెకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన సినిమా కదా, బెస్ట్ యాక్ట్రెస్గా. సో అలాంటి సినిమాల్లో మీకు చేసినప్పుడు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా. బట్ అలాంటివి కమర్షియల్గా అసలు రిలీజ్కే కష్టమయ్యే పరిస్థితులు ఆ రోజుల్లో. బట్ ఈ రోజు అయితే ఎలా ఉండే తెలియదు కానీ, ఎందుకంటే కొంచెం మైండ్ సెట్ మారుతూ ఉంది జనాల యొక్క. ఓటీటీ పుణ్యమాల అది ఇంకో దాని వల్ల ఇప్పుడు ఏంటంటే అసలు చాలా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చాలా. యాక్చువల్లీ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ వెరీ ఫార్చునేట్ కండిషన్స్ ఇది ఈ జనరేషన్. ఎక్సెప్ట్ కోవిడ్ వచ్చి అందరం బాధపడడం తప్ప అది అయితే ఆర్టిస్టులకు అనుకోండి ప్రతి వాళ్ళకి గెటింగ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఈజీ. రెండోది అప్పుడు ఒక మీరు అన్నట్టు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ తీయాలంటే అది చాలా ప్రాబ్లంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, మీరు ఏ మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులు తీసుకోండి ఈక్వల్లీ పార్టిసిపేటింగ్. ఇప్పుడు సమంత ఫ్యామిలీ మ్యాన్లో చేశారు, ధనుష్ అసురన్లో చేశారు, ఇలా అందరూ కర్ణన్ కానివ్వండి. కర్ణన్ అసలు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఆర్టిస్ట్ కూడా దే ఆర్ నాట్ ఫ్రైటెండ్ ఇప్పుడు, ఎందుకంటే ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ మల్టీప్లెక్సెస్. మల్టీప్లెక్సెస్ వచ్చి ఒక కల్టివేటెడ్ ఆడియన్స్ వచ్చి ఇటువంటి సినిమాకి కానీ ఇది తర్వాత ఇప్పుడు ఓటీటీ ఈజ్ అనదర్ స్టెప్. సో దట్ ఇస్ అ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా అంటే ఛాన్సెస్ రాని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అదొక ద్వారాలు తెరిచింది చూడండి. అసలు ఏజ్ బార్ కూడా లేదు, ఏజ్ బార్ లేదు, కమర్షియల్ సక్సెస్ అని లేదు, ఏమీ లేదు. అండ్ నిజంగా కొంచెం టాలెంట్ అంటూ ఉంటే తప్పనిసరిగా అందరికీ వస్తున్నాయి ఆపర్చునిటీస్. దట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్. అసలు మీ బాల్యం ఎలా గడిచింది? ఎందుకంటే మీ ఇంట్లో సినిమా వాతావరణం ఉంది. మీ నాన్నగారు ఈలపాట రఘురామయ్య గారు అనే పేరు పొందిన కళ్యాణం రఘురామయ్య గారు, రామారావు గారి కంటే ముందు శ్రీకృష్ణుడు పాత్రలో అటు రంగస్థలం మీద కానివ్వండి సినిమాల్లో కానివ్వండి చేసి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి. కానీ ఆయన కుమార్తె రూపాదేవి అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేదు? అంటే ఒకటి ఏమైంది అంటే ఐ వాజ్ అడాప్టెడ్ బై మై పెద్దమ్మగారు. మా పెద్దమ్మగారు నన్ను పెంచి పెద్ద చేశారు. పెద్దమ్మగారు పెద్ద నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ గారు. సో అంటే పెద్దమ్మగారు అంటే అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క. సో నేను ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. అమ్మ వాళ్ళు చెన్నైలో ఉన్న, అమ్మ కూడా పెద్ద యాక్ట్రెస్ ఆదవాని లక్ష్మీదేవి గారు. అయినా కూడా నేను ఇంటరప్షన్ ఆదవాని లక్ష్మి ఆదవాని లక్ష్మి అంటే షీఈస్ ఫ్రమ్ దట్ టౌన్, ఆదోని అనే టౌన్లో ఆ కాలంలో అలాగే పేర్లు వచ్చేసి అనుకుంటాను. సో నేను యాక్చువల్లీ చైల్డ్హుడ్లో అసలు దానికి కంప్లీట్గా సెపరేటెడ్గా పెరిగాను. నాకు ఎటువంటి టచ్ లేదు. అండ్ కొంచెం ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ ఉండేది. సో నేను కూడా చదువుకోవడం అలా ఉండేదాన్ని. సమ్హౌ డెస్టినీ తక్కువమని మారి సో ఇనీషియల్ నేను బిఏ ఫైనల్ ఇయర్ రాస్తూ ఫిల్మ్స్కి వచ్చాను. దాని తర్వాత కూడా ఐ ఫినిష్ మై ఎంఏ టు సాటిస్ఫై మై అమ్మ నాన్న. వాళ్ళిద్దరూ అంటే మా పెంచుకున్న అమ్మ నాన్న వాళ్ళిద్దరు వెరీ పర్టికులర్, నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోయి చదువు మానేయద్దు అన్నందువల్ల ఎంఏ కూడా ఫినిష్ చేశాను. సో ఇక్కడే ఎక్కువ ఉండేదాన్ని. సో నాకు ఆ వాతావరణం కొంచెం తక్కువే, అంటలేదు. బట్ మేబీ ఎక్కడో కోరిక జీన్స్ అంటే నాకు అప్పుడు మీరు అన్నట్టు ఆర్ట్ ఫిల్మ్స్ వరల్డ్ సినిమా చూసి ఆ ఎక్కువ ఇది ఉండేదన్నమాట. అప్పట్లో ఇక్కడ అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్ హైదరాబాద్ లో జరుగుతూ ఉండే అటెండ్ అవటం అయ్యేదాన్ని. తర్వాత అప్పుడు వీసీఆర్లు వచ్చిన కాలం, సో వీడియో క్యాసెట్స్ కొంచెం అటువంటివి ఎక్కువ చూసేదాన్ని. ఇంగ్రిడ్ బెర్గ్మన్ అటువంటి వాళ్ళ ఫిల్మ్స్, ఇంకా పోలా ఫిల్మ్స్ అలా చూసి కొంచెం అది. తర్వాత నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ లు ఉండేవన్నమాట. స్మితా పాటిల్ ఒకరేంటి, జయాబద్రి, ఓంపురి, ఆఫ్కోర్స్ వీళ్ళందరూ అంటే హిందీ సినిమా సంబంధించి పెరల్ సినిమాని చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళారు. శ్యామ్ బెనగల్ సార్ ఉందండి. అందుకే అలాగే ఏమైందంటే నేను ఒక్క ఆర్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తానని స్టార్ట్ చేశాను. మార్పు అని అది ఆఫ్ బీట్ ఫిల్మే. మార్పు పేరు చూసారా? అట్లా అదే నాకు ఇంతవరకు తట్టలేదు.
అంటే మీ కెరీర్ కూడా అంటే మీ జీవితం కూడా మారింది దాంతో. దాని తర్వాత కొంచెం అలాంటి రోల్సే రావడం, దానికంటే కొంచెం కమర్షియల్ అలా స్టార్ట్ అయింది. తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సెటప్ లో కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా వన్స్ దిగిన తర్వాత దానికి దూకిన తర్వాత ఈత కొడుతూనే ఉండాలని టైప్. ఆపకూడదు కదా, ఆపకూడదు. కష్టం సాధ్యం నేర్చుకోవాలి, ఈత నేర్చుకోవాలి, లేకపోతే మునిగిపోతాం. అంటే మీ అప్పుడు మీ పెద్దమ్మ మీ పెద్దనాన్నగారులు ఏమన్నా చెప్పారా? లేదండి, ఇంకా అప్పుడు వన్స్ ఐ స్టార్టెడ్ అండ్ నేను వాళ్లకు కావాల్సినట్టు ఎంఏ కూడా కంప్లీట్ చేసేసాను. సో దే వర్ హ్యాపీ అండ్ నేను మరీ ఇలా ఒక కమర్షియల్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోలేదు కాబట్టి దే వర్ హ్యాపీ. అదేలేండి, తనకి ఇష్టం. అప్పుడు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం కానీ కొంతకాలం లేదండి, తర్వాత అన్ని వేశాను. అంటే ఎక్స్పోజింగ్ కాదు బట్ మామూలుగా జీన్స్ అనుకోండి, అలాగా అప్పుడు కాలేజ్ స్టూడెంట్ అయితే హౌ దే డ్రెస్ అటువంటి. అంటే నేను మోడర్న్ డ్రెస్ అంటే అదే ఎప్పుడు అంటే నాకు నా మొహన్ చూసే ఎప్పుడు ఏడుపు కొట్టి క్యారెక్టర్లే వచ్చేవి, వాటికి ఏమి పెద్దగా ఈ డ్రెస్లు వేసుకునే అవకాశమే రాలేదు నాకు. అంటే వాంటెడ్లీ మీరు అలాంటి చేయకూడదని అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవటానికి విరుద్ధంగా ఉండేవాళ్ళ? తప్పకుండా, నేను అంత దూరం ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఒక పరిధి పెట్టుకున్నాను, ఆ పరిధిలోనే చేసుకుంటూ వచ్చాను. సో ఈ మధ్య నాకు ఒక కన్నడ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అబ్బాయి సడన్ గా అడిగాడు, మీరు చాలా ఫిల్మ్స్ వేశారు బట్ సెకండ్ రోల్స్ కూడా ఎక్కువ చేసినట్టున్నారని. అప్పుడు కానీ నాకు తట్టలేదు, యా ఐ డిడ్ లాట్ ఆఫ్ సెకండరీ రోల్స్ ఆల్సో బికాస్ అవి ఇంపార్టెంట్, దాంట్లో యాక్టింగ్ స్కోప్ ఉందని అవి కూడా చేశాను. నేను డాక్టర్ రాజ్ కుమార్ గారితో హీరోయిన్ గా చేశాను. దాంట్లో ఆఫ్ కోర్స్ డ్యూయట్స్ డాన్సులు అలాంటి, అంటే ఇంకా ఒకసారి మీరు అందరూ పడ్డాక ఇది దట్స్ ఆల్సో ఛాలెంజ్. యూ కాన్ట్ సే నేను ఇది ఒకటే యాక్ట్ చేస్తాను అన్నట్టు కాకుండా అన్నీ ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటాం మనం కూడా. సో అన్నీ చేశాను అన్నమాట.